ఓం అస్మత్ కుర్భ్యో నమ మా ఆచార్యులైన స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం శ్రీమతి రామానుజాయ నమ రోహిణి గారికి దాసోహం భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ రామానుజుల వారి చరిత్రలో ముందుగా రామానుజుల వారి యాదవ యాదవప్రకాశుల వద్ద విద్యాభ్యాసం అభ్యసించడం రామానుజుల వారు బ్రహ్మ రాక్షసుని పాలత్రోలడం రామానుజులు యామనాచారుల కల సంబంధం కాంచీపూర్ణల ఉపదేశాలు పెరియనంబిని గురువుగా స్వీకరించడం రామానుజాచార్యులు వారి శిష్యుల గురించి రామానుజులు ఆచార్య పీఠాన్ని అధిష్ఠించడం గూరేస వైభవం గోష్ఠిపూర్ణుల వద్ద తిరుమంత్రం చర్మశ్లోక రహస్యం తెలుసుకోవడం రామానుజుల భిక్షాటన యజ్ఞమూర్తి కథ యజ్ఞేశుడు వరదార్యులు తిరుపతి యాత్ర గోవిందుడు శ్రీభాష్యం రామానుజుల దిగ్విజయ యాత్ర శ్రీకూర్మం సింహాచలం తిరుప్పావై జియర్ గోదా అగ్రజులు అవ్వడం తిరుపతి విష్ణు ఆలయం ఇప్పుడు ఒక గొల్ల స్త్రీ కథ రామానుజులు తిరుపతిలో ఏడాది కాలం రామాయణం సేవించిన రోజుల్లో తుంబిమాన్ కొండి అనే ఒక గొల్లపడుచు తది ఆరాధన కోసం రోజు పాలు పెరుగు ఇస్తూ ఉండేది భక్తితో రామానుజులను సేవిస్తూ ఉండేది సంవత్సరం కాలం అయిపోయాక రామానుజులు ఆ ఊరి నుండి బయలుదేరుతూ పాలు పెరుగు ఇచ్చిన అమ్మాయికి ఇవ్వవలసిన ధనం ఇచ్చేయండి అంటూ ఆవిడ్ని పిలిపించారు రామానుజులు తీర్థ ప్రసాదాలను సేవించిన ఆ గోపాంగ ఒక శబరిలా ఒక పరమయోగిలాగా ఉండేది ఆవిడ రామానుజులతో స్వామి మీరు నాకిచ్చేది ఈ ధనం కాదు మీకు ఆ శ్రీరంగనాథుడు ఆ శ్రీనివాసుడు గొప్ప వరాలిచ్చాడంట కదా ఉభయ విభూతులకి మీరే అధికారులట కదా ఆ విషయం తెలిసింది స్వామి నాకు కాబట్టి నాకు డబ్బు వద్దు మోక్షం మోక్షం అంటున్నారే ఆ డబ్బు ఇవ్వండి అది మీ చేతుల్లోనే ఉందంట కదా మీరిస్తేనే వస్తుంది అది ఇవ్వండి స్వామి అంటూ ప్రార్థించింది ఎలా ఇవ్వమంటావమ్మా నవ్వుతూ అడిగారు రామానుజులు మీకు తెలియదా స్వామి ఆ శ్రీనివాసుడికి ఒక చీటీ వ్రాసి ఇవ్వండి ఇందులో ఈవిడికి మోక్షం ఇవ్వండి అని వ్రాయండి ఆ చీటీ నేను పైకి వెళ్ళి స్వామికి చూపిస్తా అంటూ చీటీ పట్టుకుని పోదామని అక్కడ కూర్చుంది ఆమె విశ్వాసానికి అబ్బురపడిపోయారు రామానుజులు మోక్షమా ఆయన ఇవ్వడమా అనే ఆలోచనే లేకుండా ఆయన చేతుల్లో వస్తువులు ఆయనిస్తేనే పట్టుకొని పోదామని ఎంత నిశ్చితంగా నమ్మకంగా కూర్చుంది ఈవిడ విశ్వాసం ఎంత గొప్పది రామానుజుల వెంటనే ఆ చీటీ తీసుకొని తండ్రి ఈవిడ భాగవత సేవ చేసింది ఈవిడకి మోక్షం ఇవ్వండి అని వ్రాసి ఆవిడ చేతికి ఇచ్చారు ఆవిడ ఆనందంతో ఆ చీటీ పట్టుకొని కొండపైకి వెళ్ళింది స్వామిని సేవించుకుంది తన చేతిలో చీటీ స్వామికి సమర్పించింది ఏడుకొండలవాణ్ణి తలుచుకొని ప్రాయోపవేశం చేసింది ఆమె ఆచార్య అభిమానానికి విశ్వాసానికి మురిసిపోయాడు స్వామి ఆమె ఎడల ప్రసన్నుడయ్యాడు వెంటనే ఆమె కోసం దివ్య విమానాన్ని పంపించారు ఆ విమానాన్ని అధిరోహించి ఆవిడప్పారమ్మ పదం చేరుకుంది ఆచార్య అభిమానం ఆచార్య విశ్వాసం ఎంత గొప్పవి అవి మోక్షాన్ని కరతలమలకం చేశాయి అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి అందుకే ఉడేవర్లైన భగవత్ రామానుజలను సేవించి రామానుజ సంబంధికులుగా ధన్యతను పొందుదాం ఆ పాదమునే సేవించినది ఈ భవజలది ఎదగా మరి తరువాతగా వ్యాస పరాసర జననం తెలుసుకుందాం అడియన్ రాణి రామానుజదాసి